హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే కార్ పైన సిమెంట్ పడితే ఆ సిమెంట్ స్టెయిన్స్ ఎలా పోవాలో సొల్యూషన్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకసారి చూడండి గాయస్, ఇది నా ఫోర్డ్ ఫియెస్టా 1.4 టీడీసీఐ ఇంజన్. ఇది పక్కన మా పక్కన పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. చూడండి ఒకసారి గాయస్, ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు వీళ్ళు ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ఆ సిమెంట్ వచ్చేసి నా బండి మీద పడటం వల్ల ఇది దాదాపుగా ఎంత ట్రై చేసినా పోట్లా, ఎంతో ట్రై చేసినా అసలు పోట్లా. సో ఈరోజు దీని కారణం తెలుసుకున్నాను. ఎట్లా చూడండి, ఇక్కడ పడింది తర్వాత మీటర్ పైన కూడా మనకు ఎస్టిమేట్స్ పడుతున్నాయి. గ్లాస్ పైన కూడా ఇక్కడ కూడా రైట్. ఈరోజు తెలుసుకున్నాను అసలు ఎట్లా ఇది పోయితో ఒకసారి మనం చూసుకుందాం. ఓకే 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 ఫ్రెండ్స్, చూసుకున్నాం ఒకసారి. నేను వాడే ఫార్ములా ఏంటో నేను కింద కామెంట్ చేయండి, నేను ఆ ఫార్ములా నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్ ద్వారా మెసేజ్ హాయిని మెసేజ్ చేయండి, నేను ఈ యొక్క ఫార్ములాని మీకు నేను మెసేజ్ ద్వారా మీకు అందరికీ నేను ఫార్ములా పేరు ఏంటో చెప్పి అందించడం జరిగింది. చూసుకుందాం గాయస్, దీనివల్ల మనకి బండి పెయింట్ అనేది ఏమి పోవటం కానీ షేడ్ అవటం కానీ ఏమి ఉండదు. ఒకసారి చూడండి, ఇది మొత్తం సిమెంట్ పడింది ఇందాక, మొత్తం ఈ ఫ్రంట్ ఈ పార్ట్ మొత్తం సిమెంట్ పడింది. నేను ఆ ఫార్ములా ఆ ఒక లిక్విడ్ పెట్టి నేను క్లీన్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి ఎలా నీట్గా ఉందో, ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఒకసారి నేను క్లీన్ చేస్తే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చూసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో. మరి మనం ఏమేమి తీసుకోవాలంటే, 4 లేయర్స్ ఆఫ్ పేపర్ టవల్ని మనం తీసుకోవాలి. లైక్ టిష్యూ పేపర్స్ మనకి ఫ్యాన్సీ స్టాప్లో కానీ ఎక్కడైనా మనకి అవైలబుల్ ఉంటే చూసుకుందాము. 4 లేయర్స్ ఆఫ్ టిష్యూ పేపర్స్ మనం తీసుకోవాలి. 1, 2, 3, 4 రైట్. 4 లేయర్స్ ఆఫ్ టిష్యూ పేపర్స్ తీసుకొని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇట్లా మోల్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇట్లా మనం మోల్డ్ చేసుకోవాలి. ఓకేనా రైట్. కంప్లీట్గా మోల్డ్ చేసుకొని మనము, నాకు ఒక ఫోన్తో వీడియో పట్టు ఫోన్ పట్టుకున్నాను, ఒక చేతి ఫోన్ పట్టుకున్నాను, ఒక చేతి టిష్యూ పట్టుకున్నాను, నాకు కరెక్ట్గా రావట్లేదు. మీరైతే మంచిగా ఫోల్డ్ చేసుకుని గాయస్, ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీట్ మడతగా ఫోల్డ్ చేసుకొని మనం దీనిపైన ఆ ఫార్ములా లిక్విడ్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఒకసారి చూద్దాం అసలు ఎక్కడెక్కడ స్టెయిన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ సిమెంట్ స్టెయిన్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం, మనకి ఇది బాగా హెవీ కనపడుతుంది. ఒకసారి చూద్దాం అసలు అది ఎట్లా, మీకు క్లారిఫికేషన్ కోసం డౌట్ కోసం నేను దీన్ని అప్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి, చూడండి గైస్ ఎలా వెళ్ళిందో. చూడండి మనకి పేపర్ టవల్కి మనకి అవి చూడండి సిమెంట్ మనకి అంటటం మనకి స్టెయిన్ కనపడుతుంది. చూడండి ఒకవేళ పెయింట్ పోతూ ఉంటే మనకి ఇక్కడ వైట్ కలర్లో మనకి మొత్తము కనపడుతుంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ పెయింట్ షేడ్ అవటం కానీ మనకి ఏమి ఇక్కడ కనబడట్లేదు. ఒకసారి చూసుకుందాం మీకు. ఇది కూడా మనం మరీ హెవీగా ప్రెస్ చేయొద్దు, లెస్ జస్ట్ లైట్గా లైట్గా స్మూత్గా డీల్ చేసిన ప్రెస్ చేసిన స్మూత్గా పోయినా ఇది వెళ్ళిపోతుంది. ఇది కూడా చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఇందాక ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో ఒకసారి మీకు మ్యాక్సిమమ్ ఐడియా వచ్చి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఒకసారి నేను బండిని మొత్తం ఒకసారి నీట్గా ఈ ఫార్ములా లిక్విడ్ నేను పెట్టి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఒకసారి చూపించి మీకు నేను ఒకసారి మళ్ళీ నేను రివ్యూ చేస్తాను. ఫైనల్ అవుట్పుట్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో వెహికల్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్. ఓకే గుడ్, థ్యాంక్స్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో కార్స్ బ్లాగ్స్ కోసము, వీడియోస్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కింద నేను నా నెంబర్కి, నా వాట్సాప్ నెంబర్కి ఆ సొల్యూషన్ లిక్విడ్ని నేను మీ అందరికి ప్రొవైడ్ చేస్తాను. నాకు ఒకసారి హాయ్ పెడితే అందరికి ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, ఇంకో గమనించండి గాయ్స్, ఈ ఈ నేను ఇచ్చే లిక్విడు గ్లాసెస్కి మాత్రము పెట్టద్దు. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ష్యూర్ ఫర్ దట్ గ్లాసెస్కి పెడితే ఏం కాదు అని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. గ్లాసెస్కి అయితే మీరు సిమెంట్ పడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే, జస్ట్ ఇట్లా అంటే అది సిమెంట్ వెళ్ళిపోద్ది, జస్ట్ ఒక ఫింగర్తో ఇట్లా అన్న గోడతో వెళ్ళిపోద్ది సిమెంట్ స్టెయిన్స్. కానీ నేను ఇచ్చే అది లిక్విడ్ మాత్రము మీరు గ్లాసెస్ మీద ట్రై చేయద్దు, ఓన్లీ డోర్స్ మీద, బాన్నెట్ మీద ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నాం ఫైనల్ అవుట్పుట్ ఇది, బండి చూడండి ఎలా ఉందో. రైట్, థ్యాంక్ యూ గైస్.